మధ్యాహ్న భోజన పథకం ఉన్న అక్కడక్కడ సరైన రీతిలో అమలు కాని పరిస్థితి కనిపిస్తోంది. ఆ కళాశాల మాత్రం తమ విద్యార్థులకు చదువుతో పాటి కడుపు నిండా భోజనం కూడా పెడుతోంది. నామమాత్రపు రుసుముకే పౌష్టికాహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది విజయవాడలోని ఆంధ్ర లయోల కళాశాల. ఆ కళాశాలకు విద్యార్థులంటే ఎనలేని ప్రేమ. వారు ఆకలితో అల్లాడకూడదని ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆంధ్ర లయోలా కళాశాలలో విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థులకు అధ్యాపకులే ఉచితంగా భోజనం పెట్టిస్తున్నారు. మిగిలిన విద్యార్థులకు 15 రూపాయల రుసుముతో భోజనం అందిస్తున్నారు. వాళ్ళు మార్నింగ్ కూడా అన్నం తినకుండా పాపం వస్తున్నారన్న సంగతి నాకు తెలిసింది. అందుకని 25 మంది పోగు చేసి వాళ్ళకి మధ్యాహ్నం అన్నం పెడదామని చెప్పేసి ఫ్రీగా పెట్టకుండా వాళ్ళ దగ్గర 5 రూపాయలు మేము 30 రూపాయలు వేసుకునేవాళ్ళం. అప్పుడు 35 రూపాయలు అట్లా మెల్లగా 150 మందికి వచ్చిందండి ఈ సంవత్సరం. భోజనం అందించడం కోసం ఒక ప్రత్యేక విభాగమే పనిచేస్తుంది. ప్రతిరోజు ఒకే తరహా కూరలు కాకుండా ఏ రోజు కా రోజు మెనూ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. సో ఎలాగంటే మార్నింగ్ మేము 8:30 నుంచి 9:20 వరకు టోకన్స్ ఇస్తామండి స్టూడెంట్స్ కి. ఆ టోకన్స్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ నెంబర్ ఎన్రోల్ చేసుకోవాలి. టోకెన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మేము క్యాంటీన్ లో వెళ్ళి ఈ రోజుకి ఇంత మందికి వంట చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఒక మీల్ కి వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 15 రూపీస్, రిమైనింగ్ అంతా కూడా మేనేజ్మెంట్ వారు భరిస్తున్నారు. ఈ పథకం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందంటూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా 120 నుంచి 150 మంది వరకు స్టూడెంట్స్ అందరికి కూడా 15 రూపీస్ కాస్ట్ లో ఫుడ్ పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా కొన్ని 5 to 6 ఇయర్స్ నుంచి జరుగుతుంది. చాలా మంది పేదవాళ్ళు కూడా వస్తారు, అంటే పూర్ పీపుల్ అనమాట, పూర్ స్టూడెంట్స్. వాళ్ళకి యాక్చువల్గా ప్రొవైడ్ చేస్తారు ఇది. ఇదేంటంటే ఒక మిడ్ డే మీల్స్ అనేది క్వాలిటీలో కానీ ఏదైనా సరే మొత్తం అంతా బాగానే చూసుకుంటారు. రైస్ పరంగా అయితే రైస్ ఎక్సలెంట్. అసలు విద్యార్థులకు మంచి ఆహారం అందించడం ద్వారా మంచి ఆలోచనల దిశగా నడిపించవచ్చన్న సిద్ధాంతంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని ఆంధ్ర లయోలా కళాశాల సిబ్బంది చెబుతున్నారు.